వార్తాలోకంకి స్వాగతం ఈనాటి ముఖ్య అంశాలు హైకోర్టు ఉత్తర్వులు ఆందోళనకరం రాజ్యాంగం వైఫల్యం చెందిందనేంతలా వారిని ప్రభావితం చేసిన అంశాలేమిటో అంతుపట్టడం లేదు వ్యాక్సిన్ స్వచ్ఛందమే కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టీకరణ ఇరవై తొమ్మిదిన మూడో విడత వైఎస్ఆర్ రైతు భరోసా యాభై పాయింట్ నాలుగు ఏడు లక్షల మంది రైతులకు వెయ్యి తొమ్మిది కోట్లు రాష్ట్రంలో ఏజీఎన్పి భారీ పెట్టుబడులు వెయ్యి కోట్ల రూపాయలతో గంగవరం పోర్టులో ఎల్ఎన్జి టెర్మినల్ సిఎస్ ఘనంగా సత్కారం కేబినెట్ సమావేశంలో నీలం సాహ్నిని సత్కరించిన సీఎం జగన్ వ్యాక్సిన్ పై వాస్తవాలేంటి అమెరికాలో భారీ మంచు తుఫాను మన బంతి మెరిసింది తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా నూట తొంభై ఒకటికి ఆల్అౌట్ వేపుడు కోరలు ఆరోగ్యకరమా ఈరోజు దినపత్రికల్లో వచ్చిన వార్తలను చూద్దాం హైకోర్టు ఉత్తర్వులు ఆందోళనకరం హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం స్టే తమ వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటూ కొందరు హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలు చేస్తే ఆ వ్యాజ్యాల్లో ఓ న్యాయస్థానం ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయడం ఎప్పుడైనా ఎక్కడైనా మనం చూశామా అంటూ విస్మయం వ్యక్తం చేసింది ఇన్నేళ్ల మీ అనుభవంలో మీరైనా ఇలాంటి ఉత్తర్వులు చూశారా అంటూ ప్రతివాదుల తరపు న్యాయవాదిని కూడా ప్రశ్నించింది రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయని ఆ న్యాయమూర్తులు భావించడానికి అంతగా ప్రభావితం చేసిన అంశాలు ఏమున్నాయో అంతుపట్టడం లేదని వ్యాఖ్యానించింది ఈ నేపథ్యంలో రాజ్యాంగం వైఫల్యం చెందిందా లేదా అన్న అంశాన్ని తెలుస్తామంటూ జస్టిస్ రాకేష్ కుమార్ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులపై తాజాగా సుప్రీంకోర్టు స్టే విధించింది వ్యాక్సిన్ స్వచ్ఛందమే కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టీకరణ దేశ ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ స్వచ్ఛందమేనని టీకా వేసుకోవాలంటూ ఎవరిని ఒత్తిడి చేయబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అందరూ టీకా వేసుకోవడం మంచిదని సూచించింది కరోనా వ్యాక్సిన్ వాడకం భద్రమని తేలాకే పంపిణీ చేపడతామని తెలిపింది టీకాలు వేయించుకోదలిచిన వారు తప్పనిసరిగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొంది టీకాపై నిడిచనలు వెలిపించిన అనుమానాలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ శుక్రవారం నివృత్తి చేసింది ఇరవై తొమ్మిదిన మూడో విడత వైఎస్ఆర్ రైతు భరోసా యాభై పాయింట్ నాలుగు ఏడు లక్షల మంది రైతులకు వెయ్యి తొమ్మిది కోట్ల రూపాయలు ఇకపై పంట నష్టానికి నెలలోపే పరిహారం చెల్లింపు నివర్ నష్టపరిహారం ఏడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ఈ నెల ఇరవై తొమ్మిదిన పంపిణీ కొత్త పర్యాటక పాలసీకి ఆమోదం వైద్య విద్యా వ్యవస్థ అభివృద్ధికి ఏపీఎంఈఆర్సీ రాష్ట్ర మంత్రిమండలి భేటీలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు రాష్ట్రంలో ఏజీఎన్పి భారీ పెట్టుబడులు వెయ్యి కోట్ల రూపాయలతో గంగవరం పోర్టులో ఎల్ఎన్జి టెర్మినల్ రాష్ట్రంలో ఎల్ఎన్జి టెర్మినల్ గ్యాస్ పైప్లైన్ నిర్మాణ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు బహుళ జాతి సంస్థ ఏజీఎన్పి ముందుకొచ్చింది విశాఖ జిల్లా గంగవరం పోర్టులో వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడితో ఏడాదికి మూడు మిలియన్ టన్నుల సామర్థ్యంతో కూడిన ఎల్ఎన్జి టెర్మినల్ ఏర్పాటు చేయడానికి ఏజీఎన్పి సంస్థ ముందుకొచ్చిందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు దీంతోపాటు చిత్తూరు వైఎస్ఆర్ నెల్లూరు అనంతపురం జిల్లాల్లో ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో సహజ వాయు సరఫరాకు అవసరమైన మౌలిక వసతులు కల్పించనున్నారు సిఎస్కు ఘనంగా సత్కారం కేబినెట్ సమావేశంలో నీలం సాహ్నిని సత్కరించిన సీఎం జగన్ ఈ నెలాఖరున్న పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమెకు పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఐఏఎస్ బ్యాచ్కు చెందిన నీలం సాహ్నిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిఎస్గా నియమించడంతో ఆమె గతేడాది నవంబర్ పద్నాలుగున బాధ్యతలు స్వీకరించారు నీలం సాహ్ని ఉమ్మడి రాష్ట్రంలో నల్గొండ జిల్లా కలెక్టర్గా పనిచేయడంతో పాటు పలు శాఖల బాధ్యతలు నిర్వహించారు కేంద్ర సర్వీసులను పనిచేశారు వ్యాక్సిన్పై ఏంటి ఇంకొన్ని రోజుల్లో భారత్లో కోవిడ్ టీకాలు వచ్చేస్తున్నాయి ఆరోగ్య సిబ్బందితో మొదలుపెట్టి వృద్ధులు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అన్న క్రమంలో వరుసగా టీకాలు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి మరి గడ్డు కాలం ఇక తొలగిపోయినట్లేనా ఇక అంతా మంచేనా కానే కాదు టీకా తీసుకున్నా మరికొంతకాలం జాగ్రత్తలు కొనసాగాల్సిందేనని అంటున్నారు నిపుణులు టీకాకు సంబంధించిన కొన్ని సందేహాలను ఇప్పుడు చూద్దాం ఏ వ్యాక్సిన్ సామర్థ్యం ఎంత కోవిషీల్డ్ వ్యాక్సిన్ కోవిడ్ నైన్టీన్ లక్షణాలు కనబరిచే వారిలో డెబ్బై పాయింట్ నాలుగు శాతం సామర్థ్యంతో పనిచేస్తుంది తీవ్రమైన లక్షణాలతో బాధపడుతున్న వారిలో వంద శాతం పనిచేస్తుందని అంచనా ఫైజర్ టీకా సామర్థ్యం తొంభై ఐదు శాతం కాగా రష్యా టీకా స్పుత్నిక్ వి తొంభై రెండు శాతం సామర్థ్యాన్ని కనబరిచింది ఇక ఈ టీకాలు ఎవరెవరికి ఇవ్వవచ్చు పైన పేర్కొన్న టీకాలను పద్దెనిమిది లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారికి ఇవ్వవచ్చు ఇందుకు తగ్గట్టుగా ప్రయోగాలు జరిగాయి ప్రస్తుతం పన్నెండు నుండి పద్దెనిమిది ఏళ్ల వారిపై ఈ టీకాలు ఎలా పనిచేస్తున్నాయనేది పరీక్షిస్తున్నారు ఒక్కో డోస్ ఎంత ఎన్ని డోసులు కోవిషీల్డ్ టీకా ఒక డోసుకు పాయింట్ ఐదు మిల్లీలీటర్ ఉంటుంది ఇరవై ఎనిమిది రోజుల వ్యవధిలో రెండు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది ఫైజర్ మోడన్నా స్పుత్నిక్వి టీకాలను ఇరవై ఒక్క రోజుల వ్యవధిలో రెండు డోసులు ఇస్తారు రెండు వారాల సమయంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని అంచనా ఎంఆర్ఎన్ఏ టీకా మాత్రం తొలి డోసు తీసుకున్న పది రోజుల్లోనే యాంటీబాడీలు ఉత్పత్తి అయినట్లు తెలిసింది రెండు డోసుల స్థానంలో ఒకటే తీసుకున్న ఓ మోస్తరు ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు టీకా వేసుకున్నాక మామూలుగా తిరిగేయవచ్చా ఏ వ్యాక్సిన్ అయినా వంద శాతం రక్షణ కల్పించదు టీకా తీసుకున్న వారు మళ్ళీ వ్యాధి బారిన పడకపోవచ్చు కానీ ఇతరులకు వైరస్ అంటించే అవకాశం ఉంటుంది అందుకే టీకా వేసుకున్న తర్వాత కూడా మాస్క్ ఉపయోగించడం భౌతిక దూరాన్ని పాటించడం చేతులు తరచూ శుభ్రం చేసుకోవడం మరికొంతకాలం కొనసాగించాల్సి ఉంటుంది అమెరికాలో భారీ మంచు తుఫాను అమెరికాలో బుధ గురువారంలో కురిసిన తుఫాను కారణంగా పలు ప్రాంతాల్లో నలభై అంగుళాల మేర రోడ్లపై మంచు పేరుకుపోయింది మంచు తుఫానుకు చలిగాలి తోడవడంతో న్యూ ఇంగ్లాండ్ ప్రాంతంలోని రాష్ట్రాల్లో మిడ్ అట్లాంటిక్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పాలవుతున్నారు మంచు తుఫానుతో ప్రభావితం అవుతారని భావిస్తున్న అరవై లక్షల మందిని అప్రమత్త పరిశీలనలో ఉంచినట్లు అధికారులు చెప్పారు తుఫాను తగ్గగానే తవ్వే ప్రక్రియను ఆరంభిస్తామన్నారు ఒకటి రెండు రోజుల్లో తుఫాను కాస్త తగ్గుముఖం పట్టవచ్చని అంచనా ఇదిలా ఉండగా గురువారం రాత్రి నుంచి మంచు తుఫాను కారణంగా జపాన్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది దాదాపు పదిహేను కిలోమీటర్ల పొడవన వాహనాలు ఆగిపోగా సుమారు వెయ్యి మందికి పైగా ఇందులో చిక్కుకుపోయారు మన బంతి మెరిసింది తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా నూట తొంభై ఒకటికి ఆల్ అవుట్ మెరిసిన అశ్విన్ ఉమేష్ బుమ్రా భారత్కు యాభై మూడు పరుగుల ఆధిక్యం టిమ్ పైన్ అర్ధ సెంచరీ రెండో ఇన్నింగ్స్లో భారత్ ఒక వికెట్ నష్టానికి తొమ్మిది పరుగులు చేసింది ఎరుపు అయితేనేం అది గులాబీ అయితేనేం బంతి రంగు మారిందే తప్ప భారత బౌలింగ్ పదంలో మాత్రం ఎలాంటి తేడా లేదు గత కొన్నేళ్లుగా జట్టు చిరస్మరణమైన విజయాల్లో కీలక పాత్ర పోషించిన మన బౌలర్లు మరోసారి తమ సత్తా చాటుతూ ప్రజెత్తిని పడగొట్టారు భారీ స్కోరు సాధించలేకపోయినా టీమిండియా బాధను తీరుస్తూ ఆస్ట్రేలియాను వారి సొంత మైదానంలోనే కుప్పకూల్చి సిరీస్లో శుభారంభానికి బాటలు వేశారు ముందుగా బుమ్రా వేట మొదలుపెట్టగా అశ్విన్ మాయకు ఆసీస్ మిడిల్ ఆర్డర్ వద్ద జవాబు లేకపోయింది వికెట్ పడగొట్టకపోయినా బ్యాట్స్మెన్ను కట్టడి చేసి పడేసిన షమి కీలక సమయంలో వికెట్లు తీసిన ఉమేష్ రెండో రోజు భారత్ హీరోలుగా నిలిచారు కొంత అదృష్టం కలిసి రావడంతో పాటు కెప్టెన్ పైన్ పోరాటంతో కంగారులు చివరకు కాస్త మెరుగైన స్థితిలో ముగించగలిగారు తొలి ఇన్నింగ్స్లో సాధించిన యాభై మూడు పరుగుల కీలక ఆధిక్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి మూడో రోజు కోహ్లీ సేన భారీ స్కోరుగా మలచగలిగితే ఇదే అడిలైడ్లో క్రితం నాటి ఫలితాన్ని పునరావృతం చేయడం మన జట్టుకు కష్టం కాకపోవచ్చు వేపుడు కూరలు ఆరోగ్యకరమా చాలామందికి భోజనంలో ఆకుకూరలని కాయగూరల్ని బాగా వేపుడు చేసి తినడం అలవాటు కాయగూరలని ఆకుకూరలని వేపుడు చేసుకుంటే రుచిగా ఉండవచ్చునేమో కానీ వాటిలో ఉండే విటమిన్లు ప్రోటీన్లు ఇతర పోషక పదార్థాలు నశించిపోతాయి దానివల్ల శరీరానికి తగినంత పోషక పదార్థాలు లభ్యం కాక రకరకాల వ్యాధులు కలుగుతాయి అందుకని వేపుడు కూరలు తినే అలవాటు మంచిది కాదు ఆకుకూరలను కాయగూరలను ఉడకబెట్టి రుచి కోసం కాస్త తాళింపు వేసి తినడం మంచిది వేపుడు కూరలు గుండె జబ్బు మధుమేహం స్థూలకాయం గలవారికి మరింత హాని చేస్తాయి వేపుడు కూరలకి ఎక్కువ మోతాదులో నెయ్యి నూనెలని వాడతారు ఇలా నెయ్యి నూనెలు వాడటం వల్ల ఆ వ్యాధులు మరింత ముదిరిపోతాయి ఆరోగ్యవంతులైన రోజు వేపుడు కూరలు తింటే ఒంటికి క్రొవ్వు చేరి అనవసరమైన బాధలకు గురవుతారు ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తల్ని చూద్దాం ఎమ్మెల్యేలు గ్రామ గ్రామానికి వెళ్ళాలి పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలో పాల్గొనాలి మంత్రులతో సీఎం జగన్ వ్యాఖ్య ఢిల్లీలో జనవరి ఇరవై ఆరున ట్రాక్టర్ ర్యాలీ రైతు సంఘాల హెచ్చరిక రెండు వేల ఇరవై రెండు కల్లా హై స్పీడ్ ఇంటర్నెట్ ముప్పై ఆరు కమ్యూనికేషన్ ఉపగ్రహాలతో సాకారం చేస్తాం వన్ వెబ్ నాలుగు వేల రెండు వందల తొంభై ఒక్క కిలోమీటర్ల రైల్వే లైన్ల అభివృద్ధి ఖరగ్పూర్ విజయవాడ మధ్య ప్రత్యేక రవాణా నడవ జాతీయ రైల్వే ప్రణాళికలో ప్రతిపాదన తెలంగాణకు రెండు వేల ముప్పై సంక్రాంతి ప్రత్యేక బస్సులు భారతదేశంలో కోటి కరోనా కేసులు భారత్లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య శుక్రవారం ఏకంగా కోటి దాటింది ఏపీలో నాలుగు వందల యాభై ఎనిమిది మందికి పాజిటివ్ ఫిబ్రవరి పద్నాలుగున ఎన్టీఎస్ఈ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ల పరీక్షలతో పాటు జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్ష వచ్చే ఏడాది ఫిబ్రవరి పద్నాలుగు నిర్వహిస్తున్నారు రేపే ఏపీ సెట్ రాష్ట్ర స్థాయిలో యూనివర్సిటీలు ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు లెక్చరర్ల పోస్టుకు అర్హత పరీక్ష ఏపీ సెట్ రెండు వేల ఇరవై ఆదివారం నిర్వహించనున్నారు కివీస్ శుభారంభం తొలి టీ ట్వంటీలో పాకిస్తాన్ పరాజయం ఆసియా క్రీడల్లోనూ బ్రేక్ డ్యాన్స్ రెండు వేల ఇరవై రెండు హాంగ్జాంగ్ గేమ్స్ లో చోటు మరిన్ని వార్తా విశేషాలతో రేపటి వార్తాలోకంలో కలుద్దాం థ్యాంక్ యూ ప్రతిరోజు వార్తా విశేషాల కోసం డాక్టర్ సమరం న్యూస్ ఛానల్ వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి